ఇంటర్ విద్యార్థులపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని అరకు పార్లమెంట్ తెలుగు మహిళ టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఉక్కంపేట మండలంలో శాంతియుతంగా కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఇద్దరు గిరిజన విద్యార్థులపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఇక్కడ మహిళ టీఎన్ఎస్ ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మరి మన ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మహిళలకు రక్షణ అన్నది మరి ఎంతవరకు జరిగిందో మాకు తెలియదు. అందులో అన్యాయంగా అన్యాయం జరగడం మాత్రం ఫస్ట్ ఏజెన్సీకే. ఒక గిరిజన మహిళలకు కనీసం ఏ ఆధారణ లేకుండా కనీసం వాళ్ళకి సంరక్షణ లేకుండా పోతుంది. మరి ఇలా చెప్పుకుపోతే మొన్న జరిగినటువంటి మన విజయనగరం జిల్లా కురుపు మండలం దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిలు నూతన సంవత్సర మరి సెలబ్రిటీ కోసం అని వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తుండగా మరి ఒక కానిస్టేబుల్ని నేను అని ఒక అతను వాళ్ళకి వెంబడించి భయపెట్టి వాళ్ళకి వాళ్ళు వెంబడి తీసుకొని వెళ్ళి వాళ్ళకి అత్యాచారం చేయడం జరిగింది. మరి వెంటనే హాస్టల్ మేడం ప్రిన్సిపల్ దా మేట్రిన్ వాళ్ళకి వెంటనే మరి ఇన్ఫార్మ్ చేయడం స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి తీసుకున్నారు తీసుకున్నారు. వాళ్ళు ఎంతవరకు మరి వాళ్ళకి శిక్ష ఎంతవరకు అమలు చేస్తారు? ఒక చట్టాలు అంటున్నారు, మరి దిశ చట్టాలు అంటున్నారు. ఏది కనీసం ఎవరికి అన్యాయం అన్యాయం జరిగిన వాళ్ళకి ఫలానా వాళ్ళకి న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇటువంటిది ఇన్ని మరి ఈ చట్టాలు అమలు చేసిన తర్వాత ఇటువంటి మరి న్యాయం జరిగిందని ఇంతవరకు కూడా ఎవరు చెప్పుకున్నది కూడా ఇంతవరకు లేదు. మరి ఈ అంత జరగడానికి ఇలాంటి అరాచకాలు జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మద్యం. మద్యం గతంలో మన ముఖ్యమంత్రి గారు మద్యము నిషేధిస్తామని ముఖ్యంగా ఒక పాయింట్ తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే మరి సార్ గెలవడం జరిగిందో అప్పటి నుండి ఈ మద్యం పల్లెటూళ్ళలో కూడా సారాలు కానీ లేకపోతే సిటీల్లో ఈ మద్యం కానీ చెలయేరులై మరి పరిగెడుతుంది. ఈ మద్యం వల్లయే ఇటువంటి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందని మేము మరీ మరీ చెప్తున్నాము. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి అన్యాయాలు జరిగినటువంటి మరి పరిస్థితుల్లో వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి బలమైనటువంటి శిక్ష విధిస్తారని కోరుకుంటూ, మరి ఇటువంటి అన్యాయం ఎక్కడ జరిగినా కూడా మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు ఇదే మేము ఇచ్చే హెచ్చరిక. ఇంతలాగా చెప్పినా సరే మీరు ఇప్పటి వరకు కూడా ఏ చర్య తీసుకున్నట్లయితే ఉట్టి నామానికి మాత్రమే చెప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తామర్ల సత్యనారాయణ. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ ప్రెసిడెంట్. మరి ఏదైతే మరి జనవరి 1వ తారీఖున మరి ఇద్దరు గిరిజన విద్యార్థులు మరి విజయనగరం జిల్లా కురుపా మండలంలో ఇద్దరు గిరిజన విద్యార్థులు జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు మరి ఏదైతే రిజర్వేర్ ఉందో చూడడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక అంతకుడు మరి నేను కానిస్టేబుల్ అనేసి మాయమాటలు చెప్పి ఇద్దరు గిరిజన విద్యార్థులను మరి మోసం చేసి బలవంతంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనపై హాస్టల్లో ఉన్నటువంటి మేటర్కి చెప్పగానే మరి పోలీసులు వచ్చి వాళ్ళకి మరి పట్టుకోవడం జరిగిందని చెప్పారు. మరి ముఖ్యమంత్రి అలాగే చాలామంది మంత్రులు ఉన్నారు, అలాగే మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి పుష్పశ్రీ వాణి గారు మరి కూతవేట దూరంలోనే ఇటువంటి సంఘటన జరిగింది. మరి రాష్ట్రంలో ఒక ఫేక్ చట్టం దిశ చట్టం అని తీసుకువచ్చి మహిళల్ని మరి మోసపరుస్తున్నారు. మరి ఇలాంటి ఆచరణలు లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఎన్నాళ్ళు ఈ గిరిజన విద్యార్థుల్ని మహిళల్ని మరి మోసపుచ్చుతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ఆచరణలు లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మహిళల పట్ల రక్షణ మేమే కల్పిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆడవాళ్ళకు మరి ఏదైతే అన్యాయం జరిగినా మరి బుల్లెట్ కన్నా జగనే ముందుంటారని చెప్పారు. కానీ ఇవాళ సంఘటన జరిగి 3 రోజులైనా సరే ఆ నిందితుడికి ఎటువంటి శిక్ష విధించలేదు. మరి ఆయన పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించామని అంటున్నారు, పోక్సో చట్టం అని అంటున్నారు. కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి సంఘటనలు చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని తెలుగు మహిళ మరియు టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది.